అది ప్లాన్ అంటే పిస్తోల్ బెలిస్తే ఫిరంగి దెబ్బ తగలాలి అబ్బా ఊర్కొండి ఊర్కొండి ఏంటండి ఎగ్జిబిషన్ ఫైటింగ్ హాస్పిటల్ అబ్బబ్బబ్బబ్బ బిల్డ్ అప్ కంప్యూటర్ వాషింగ్ లాగా ఊర్కొ బామర్దే సినిమా అయిపోయిన తర్వాత కూడా విజిల్ చేస్తే చండాలంగా ఉంటది సూపర్ ఏంటండి ఇది తెలిసిన వాళ్ళే ఆయన చుట్టూ ఇగోలా కసేపైన ప్రశాంతంగా ఉండనివ్వచ్చుగా ఆయన కట్టు కట్టుకుని మూల పడేలా చేశాను ఇక్కడైనా నెమ్మదిగా ఉండనివ్వండి ఆయన సంగతి తెలుసు కదా ఆయన గురించి ఆయన పట్టించుకోరు మీరేనా పట్టించుకోకపోతే ఎలాగండి అంకుల్ అమ్మా పెద్దవారు మీరు వీళ్ళకి మీరేనా చెప్పొచ్చు కదా నేనే చెప్తా అనుకున్నానమ్మా ఇంతలో నువ్వే వచ్చి చెప్పావు చూడండి ఈయన గురించి ఎవడు చూసుకుంటుందట మనం ఎలా పదండి ఈయన గురించి జీవిడ సూపర్ టైటిల్ ఎలా ఉంది క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం పద ఓకే అదవయ్యా కమ్ ఆన్ మూవ్ సరిగ్గా కూర్చోండి చూడండి ఈ మాత్రలు ఇంకా 4 రోజులు వాడాలని డాక్టర్ చెప్పారు ఇదిగోండి హార్లిక్స్ మీరు అప్పుడే బ్యాంకు గింకొని బయలుదేరకండి ఇంకా 1 వీక్ రెస్ట్ కావాలని డాక్టర్ మరీ మరీ చెప్పారు ఈ సరళమ్మ తమిళ భోజనం మీకు అస్సలు పడదు ఈ 4 రోజులు నేనే భోజనం తెచ్చి పెడతాను మీకు ఎందుకండి శ్రమ శ్రమే ఉంది నా వల్లే కదా ఇలా జరిగింది అందుకని రుణం తీర్చేసుకుంటున్నారా బాధ్యత తీసుకుంటున్నాను వస్తానండి సారీ చింటు పొన్ను నల్లా ఇరుకే అమ్మాయి చాలా బాగుంది ఐ నో తమిళ్ 1965 వార్ లో మీ తమిళిన్స్ నా కొలీగ్స్ వణకం వణకం పోయిట్ వాంగో దాండాలి మీ నగరం ఏంటి హడావిడి నీకు తెలియదా ఏంటి మన నవీన్ కి పెళ్లి చూపులు మన సరళమ్మ చెల్లెలే అమ్మాయి కూడా నచ్చినట్టుంది ఏదో నవీన్ ఒక ఇంటివాడు అవుతున్నాడు సంతోషం వస్తాను అమ్మాయి చాలా అందంగా ఉందయ్యా పైపిచ్చి మన నవీన్ కూడా నచ్చినట్టుంది అమ్మాయిని చూసి నవ్వాడయ్యా నవ్వకేం చేస్తాడయ్యా అమ్మాయి కుందన బొమ్మ పైగా ఈడు తోడు కూడా సరిపోయింది ఏడోయ్ బ్యాచలర్ గా ఈ కాలనీకి వచ్చినోడిని పెళ్లి చేసి ఒక ఇంటోని కూడా చేస్తాం అంతవరకు ఎందుకయ్యా మనం చేద్దాం అనుకున్నాం జరిగిందా జరగలేదు వద్దు అనుకున్నాం ఆగిందా ఆగలేదు అందుకే మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు టాపిక్ ఓవర్ లెట్ అస్ మూవ్ ఓకే అదండి తారా బలం చంద్ర బలం దేవ విద్యా బలం దైవ బలం దేవ లక్ష్మీ పతేతే అంగ్రేకం స్మరామే ఇదిగో మిలిటరీ పెద్దైనా మీ కాలనీ వాళ్ళంతా మీ చల్లని చేతులతో నా మనవణ్ణో ఇంటి వాడిని చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ మా ఇంటికి తీసుకెళ్లి భోజనాలు పెడతాను తప్పకుండా విత్ చికెన్ బిర్యానీ మా బిటాయిలు మొత్తం మా మిలిటరీ వాళ్ళు వచ్చారు ఏమండి ఈ నిశ్చయదార్థం చూస్తుంటే మన పెళ్లి అయిన రోజు మొదటి రాత్రి గుర్తుకొస్తుంది కదూ నాకు టెన్షన్ స్టార్ట్ అయిన మొదటి రాత్రి గుర్తొస్తుంది అయ్యగారు పైకి సర్దుకోమని చెప్తున్నారు అరే దరిద్రుడా దానికి ఏ టైంలో ఏమేం సరిపోతాయి నీకు ఎలా తెలుస్తుందిరా సిక్స్త్ సెన్స్ అండి అంతు గారు గ్యాప్ ఇస్తే చాలా సబ్జెక్టులు వస్తున్నాయి ముందు లగ్నపతి చదవండి శుభం గంగా భగీరథి సమానురాలైన జానకమ్మ గారి ఏకైక పుత్రిక మహేశ్వరికి సూరవర్మ ప్రకాశరావు అనంతలక్ష్మి ఏకైక కుమారుడైన నవనీతరావుకు మాఘమాసంలో రానున్న 3వ తారీఖున ఉదయం 6 గంటలకు కళ్యాణం జరుపుటకు పెద్దలు ముహూర్తం నిశ్చయించినారు ఇలా అయితే మన సాంప్రదాయం ఏమైపోవాలి పట్టుకున్న మగుడు అన్యాయం చేసి మళ్ళీ ఇంకోటి చేత 3 ముళ్ళు వేయించుకోవడం మన సాంప్రదాయమా ఈ పెళ్లి కూతురు నా భార్య ఈ కళ్యాణ మండపంలో ఉన్న మీ అందరికీ తెలియపరచడానికి వచ్చాను నాకు విడాకులు ఇవ్వకుండా వీడు నా భార్యను చేసుకుంటున్నందుకు కోర్టులో కేసు వేసి అరెస్ట్ వారెంట్ తో వచ్చాను మేమిద్దరం భార్య భర్తలు అనడానికి సాక్ష్యం ఇదిగో వాళ్ళని అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు ముందు కనిపెట్టి సార్ ఎవరో ఇంటర్ఫీర్ కావాలి మా మాట వినండి సార్ నో Ah!
పెళ్ళంతా జామ్ జామం జరిగిపోతుంటే నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు ఏంటి? ఈ చుట్టాల బయడి పెళ్ళి అదరగొట్టేస్తాను బెదరగొట్టేస్తాడు కరపట్టే వస్తరా తారీఖు టైం అవుతుంది ఇంకా టైం ఉందా బాబు ముందు మంత్రాలు కానీ నన్ను చాలా తక్కువ అంచనా వేసుకున్నారా నేను చాతగాని వాడనుకుంటున్నారా నేనేంటో చూపిస్తాను మీరందరూ అవుననుకుంటే ఈ పెళ్లి జరుగుతుందా ఆహా నేను కాదంటే ఆగిపోతుంది అత్త తల్లి ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు పెళ్లి పెద్దవి సూత్రధారివి అక్కడ ముహూర్తం ముంచుకొస్తుంటే ఇక్కడే ముంచుకుపోయిందని వచ్చావు నేనేం చేస్తున్నానని వచ్చావా నేనేం చేయడం లేదు ఈ పెళ్లి ఆపడానికి లీగల్ పాయింట్స్ ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేస్తున్నాను ఒరే నా మాట వినరా కనీసం తల్లి చేతన్న నువ్వు మనిషి అనిపించుకురా దాని వద్దనుకున్నావు వదిలే ఇంకా ఎందుకురా దాన్ని పీడిస్తున్నావు దాని బ్రతుకు దాని బ్రతుకుని బ్రతకనిస్తాను హాయిగా బ్రతకనిస్తాను కానీ నేను హాయిగా బ్రతకొద్దా ముహూర్తానికి క్షణం ముందైనా సరే నేను అనుకున్నది నా చేతికి ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదా దాని బ్రతుకే ఉండదు స్మాష్ నాకు ఒక కన్ను పోయినా పర్లేదు ఎదుటి వాళ్ళకి రెండు కళ్ళు పోవాలి అదే నా పాలసీ దానికి ముందు తాడి కట్టిన మొగుళ్ళు నేను దాన్ని ఏమైనా చేసుకునే అధికారం నాకుంది చట్టం కోర్టు నన్నే సమర్థిస్తాయి ఎస్ నన్ను కాదని ముందుకెళ్లి ఎవరైనా ఈ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే పసుపు బట్టలు కట్టుకున్న వాళ్ళతో సహా పెళ్లి పందిరిని పెట్రోల్ పోసి అరిటిస్తాను జరుగుతుందో నేను చూస్తాను ఏంటిది పాయసం ఓ పాయసం ఏంటి రోజు స్పెషల్ ఈ రోజు నీ పుట్టినరోజు నీ కోడలి పెళ్లి రోజు ఒరే ప్రతి పుట్టినరోజున నా చేత్తో చేసిన పాయసం అంటే నీకు ఇష్టం కదా అందుకే చేశాను ప్రశాంతంగా తాగు అయ్యో బాబోయ్ ఏంటమ్మా ఇంత సెన్సేషనల్ సీన్ సెంటిమెంట్ చేసేసావు ఓకే పాయసం ఐ లైక్ ఇట్ కోడలి పెళ్లి వదిలి కొడుకు పుట్టినరోజు చెయ్యడానికి వచ్చావంటే నమ్మేటంత చీప్ విలన్ కాదమ్మా ఎలాగూ వీడు ఎవ్వరి మాట వినడం లేదు కదా అని నా బర్త్డేని డెత్ డే చేయాలని ఈ పాయసంలో విషం కలిపావు ఈ పాయసంలో విషం కలిపావు కదా కమా చెప్పు కలిపావా లేదా కలపలేదా అయితే నువ్వు తాగి నాకివ్వు ముందు వేసే అడుగుని వెనక నడిచే నీడని తన్న తల్లిని ఆవిడ పెట్టే తిండిని కూడా అనుమానించడం నాలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ప్రోటోకాల్ నువ్వు తాగి నాకివ్వు ఇప్పుడైనా అమ్మ నమ్ముతావా షూర్ Happy birthday to me. Happy birthday to me.
గుండంలో కొంచెం తీపి తగ్గినా ఏదో కొండంత బలం నా నరాల్లో కొత్తగా పొంగుతుంది. టైమ్ ఇస్ మైన్ మమ్మీ, టైమ్ ఇస్ మైన్. కాలం ఎవరి చేతిలో ఉండదురా, కాలం చేతిలోనే ఉంటుంది. అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. ఏం చేశావు? పాయసంలో ఏం కలిపావు? సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్. నీలాంటి నీచుణ్ణి కని మొదటి తప్పు చేశాను. నువ్వు మార్తావన్న స్వార్థంతో ఆ అమాయకురాల్ని నీకిచ్చి పెళ్లి చేసి రెండో తప్పు చేశాను. ఈరోజు ఆ రెండు తప్పులు దిద్దుకోవడానికి నా చేతులతోనే నీకు విషం ఇచ్చాను. నువ్వు మనిషి అవుతావన్న నమ్మకం పోయింది. నువ్వు బ్రతుకుంటే ఈ పెళ్లి జరగదు, మహేశ్వరి జీవితంలో సుఖపడదు. అందుకే పాలిచ్చి పెంచిన ఈ కన్న తల్లి కసాయ నిర్ణయం తీసుకోక తప్పలేదు. కన్న బిడ్డని ఈ చేతులతో చంపుకునే పరిస్థితి నాకెందుకు తెచ్చావు, నాకెందుకు తెచ్చావు? తల్లిగా ఆ విషయాన్ని నేను పంచుకున్నాను.